తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం 10 టన్నుల కూరగాయలను సమర్పించింది. భక్త సమాజం ద్వారా స్వామివారికి కూరగాయలు పంపడం తన అదృష్టమని ప్రముఖ నటుడు వెల్లంకి నాగినీడు చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. నగరంలోని నాగార్జున నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను పంపారు. ప్రముఖ సినీ నటులు వెల్లంకి నాగినీడు కూరగాయలను అందించారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా టీటీడీకి కూరగాయలు ఉచితంగా సరఫరా చేస్తున్న చలసాని శ్రీనివాస్ను దాత ప్రముఖ నటులు వెల్లంకి నాగినీడును శాలువాతో ఘనంగా సత్కరించారు. టీటీడీ కూరగాయల రథానికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటులు నాగినీడు మాట్లాడుతూ ప్రపంచ దేశాల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిత్యాన్నదాన పథకానికి ప్రతి ఒక్కరూ కూరగాయలు సరఫరా చేసి భక్తులకు ప్రసాదాన్ని అందించాలని ఆయన కోరారు. స్వామివారికి కూరగాయలు సమర్పించడం తన అదృష్టమన్నారు. భక్త సమాజం నిర్వాహకులు వెంకట గాంధీబాబు మాట్లాడుతూ విజయవాడ నగరంలో గత కొన్ని సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు అన్న ప్రసాదం నిమిత్తం భక్తుల సహకారంతో కూరగాయలను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నప్రసాదం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రారంభించిన సంకల్పం. ఎవరో చెప్పారు ఇందాక ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ప్రారంభమైందని. అన్నప్రసాదం ఎందుకంటున్నానంటే దేవుడు మనకు దానం చేయడండి, దేవుడు మనకు ప్రసాదాన్ని ఇస్తాడు. అందుకని అలాంటి నిత్య అన్నప్రసాదం వెళ్ళిన భక్తులకి, వాహనాల మీద వెళ్ళిన వాళ్ళు, కాలినడకన వెళ్ళిన వారు ఎంతో ప్రయాసం వ్యయ ప్రయాసాలతో తిరుమల తీరుకుని దేవుణ్ణి దర్శించుకుని ఆ తర్వాత వాళ్ళకి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి? అన్నప్రసాదం. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్తాము, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఆశీర్వించడం అనేది ఒక ప్రక్రియ అయితే, అసలు చేయకుండానే వాళ్ళు పెట్టిన ఆహారం మనం ఆకలితో తిని సంతృప్తి పడితే అదే వాళ్ళకి మనం ఇచ్చే చాలా పెద్ద ఆశీర్వాదం. అంటే మన ఆకలైనప్పుడు తినే పదార్థానికి ఉండ శక్తి అది, దాని ప్రాధాన్యత అది ప్రపంచవ్యాప్తంగా. సో ఇది విజయవాడ గోవిందమాల భక్త సమాజం వారు సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం. ఇది 100వ వాహనం అండి. వాళ్ళు 111 వాహనాలు ఇలా 10 టన్నుల కూరగాయలతో పంపించాలనే సంకల్పంతో ప్రారంభిస్తే